హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకోండి. ఇలా ఈ చికెన్ని 2-3 సార్లు శుభ్రం చేసి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ 1/2 tablespoon, పసుపు 1/4 tablespoon వేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే కారం 1 tablespoon, జీరా పౌడర్ 1/2 tablespoon, ధనియా పౌడర్ 1/2 tablespoon, మీడియం సైజ్ లెమన్ 1/2 చెక్క వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చికెన్ మొత్తానికి ఈ మసాలాలన్నీ బాగా పట్టించి ఈ చికెన్పై మూత పెట్టి ఫ్రిడ్జ్లో 1 to 2 hours వరకు పెట్టుకోండి. 1 hour తర్వాత ఇప్పుడు నూడిల్స్ చేసుకోవడానికి ఇలా సన్నగా ఉండే నూడిల్స్ని తీసుకోండి. ఈ నూడిల్స్ వల్ల మనం చేసే చికెన్ నూడిల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో 1 liter వరకు వాటర్ పోసి ఈ వాటర్ అనేది బాగా మరిగాక ఈ నూడిల్స్ని వాటర్లో వేసుకోండి. ఇలా నూడిల్స్ అన్ని వాటర్లో వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకోండి. నూడిల్స్ సరిపడా సాల్ట్ను వేసుకొని 1 tablespoon వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ మనం ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి విడివిడిగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూడిల్స్ని 80% వరకు ఉడికించాలి. ఇలా మీరు నూడిల్స్ను పట్టుకుంటే అవి ఇలా ఈజీగా విరిగిపోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా 80% ఉడికాక ఈ నూడిల్స్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వేడి వాటర్ ఉంపేసి వీటిలో చల్ల వాటర్ వేసుకొని వీటిని ఒక హోల్స్ ఉండే బౌల్లో తీసుకోండి. దీనివల్ల నూడిల్స్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ అనేది ఈజీగా పోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 tablespoon ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా వేయడం వల్ల నూడిల్స్ అనేవి విడివిడిగా ఉంటాయి. మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని ఇప్పుడు దీనిలోకి 2 tablespoon మైదా పిండి, 2 tablespoon కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇప్పుడు వీటిని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇక్కడ అవసరమైతే వాటర్ని 1 to 2 tablespoons వరకు వేసుకోండి. మీరు వాటర్ని మరీ ఎక్కువగా వేయవద్దు. అలా చేస్తే మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు చికెన్ పై కోటింగ్ అనేది ఊడిపోతుంది. అంతేకాకుండా చికెన్ అనేది ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి వాటర్ని చాలా తక్కువగా వేసుకొని ఈ చికెన్ అంతటిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు ఇలా ఆయిల్కి సరిపడా చికెన్ పీసెస్ని వేసుకోండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో టు మీడియం మధ్య పెట్టుకొని ఈ చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. చికెన్ వేసిన 1 minute తర్వాత మాత్రమే మీరు ఈ చికెన్ని గరిటతో ఫ్లిప్ చేసుకోండి. లేదంటే చికెన్ పై ఉండే కోటింగ్ అనేది గరిటికి అంటుకుంటుంది. ఇలా 1 minute తర్వాత ఈ చికెన్ అంతటిని బాగా ఫ్లిప్ చేసుకొని చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన చికెన్ని కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ప్యాన్లో 3 tablespoons వరకు ఆయిల్ని వేసుకోండి. మనం చికెన్ ఫ్రై చేసే ఆయిల్ని 1 to 3 tablespoons వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 6 to 7 వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇలా ఈ వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ 2 ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి. పచ్చిమిర్చి 6 to 7 వరకు, బీన్స్ 1/2 cup, క్యారెట్ 1/2 cup వేసుకోండి. ఇలా ఈ క్యారెట్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే క్యాబేజీ 1 cup వరకు వేసుకోండి. ఇక్కడ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ వెజిటేబుల్స్ని మనం ఫ్రై చేయాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదు. ఇలా ఈ వెజిటేబుల్స్ అనేవి 50% ఉడికే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 4 eggs వేసుకోండి. ఇక్కడ మనం 4 plates నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి 4 eggs వేసుకోండి. మీకు ఎగ్స్ అనేవి కావాలంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు.
ఇలా ఈ ఎగ్స్ ని వేసుకొని కాసేపు ఉంచాక మాత్రమే వీటిని గరిటతో ఫ్లిప్ చేయండి. ఇలా వేసుకుని ఎగ్స్ ను మనం ఎగ్ బుర్జీలా చేసుకోవాలి. ఎగ్స్ వేసిన 1 మినిట్ తర్వాత మాత్రమే ఈ ఎగ్స్ ని కలుపుకోండి. ఇలా ఈ ఎగ్స్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ ఎగ్స్ వెజిటేబుల్స్ ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి పెప్పర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోండి. మనం సాల్ట్ ని నూడిల్స్ లో వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి. ఇలా హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ని వేసుకుందాం. ఇలా నూడిల్స్ అన్ని వెజిటేబుల్స్ లో వేసుకున్నాక ఇప్పుడు వీటిలోకి సాసెస్ వేసుకుందాం. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనం ఎప్పుడు నూడిల్స్ చేసినా ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చెయ్యాలి. ఇలా హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ నూడిల్స్ ని ఇలా సాసెస్ వేశాక ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా 3 to 4 మినిట్స్ వరకు ఈ నూడిల్స్ ని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడీని కూడా ఈ నూడిల్స్ లో వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ చేసుకోవడం ఎంత ఈజీనో, ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.